హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బోట్ నెక్ బెల్ట్ బ్లౌజ్ కటింగ్ వీడియో అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను స్టిచ్చింగ్ చూపిస్తాను, బోట్ నెక్ బెల్ట్ బ్లౌజ్ విత్ బ్యాక్ బటన్స్. సో మనకి బ్యాక్ బటన్స్ ఇలా వస్తాయి. సో నేను చాలా ఈజీగా అర్థమయ్యేలా ఈరోజు మీకు కటింగ్ వీడియో చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ క్లాత్ని తీసుకుంటాం కదా. ఫస్ట్ నేను వచ్చేసి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకు 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుందండి, 1 మీటర్ అవసరం లేదు. 80 సెంటీమీటర్స్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా లైనింగ్ క్లాత్ని నేను డబుల్ ఫోల్డ్స్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, 2 ఫోల్డ్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను 4 ఫోల్డ్స్ చేసుకొని కటింగ్ చేసుకుంటాను. సో 4 ఫోల్డ్స్ చేసుకుంటే ఏంటి అంటే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఒకటేసారి కటింగ్ అయిపోతాయి. సో అందుకే ఇలా 4 ఫోల్డ్స్ చేసి నేను కట్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి పొడవు తీసుకుంటున్నాను. నేను పొడవు వచ్చేసి 15 తీసుకుంటున్నానండి. యాక్చువల్గా అయితే నాది 14. నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 15 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అలాగే నేను ఇంకొక సైడ్ కూడా 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా 2 సైడ్స్ ఎందుకు అంటే మనకి మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండి కటింగ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి వెడల్పు చూస్తున్నాను. సో ఇక్కడ నా వెడల్పు వచ్చేసి 11 ఇంచెస్ ఉందండి. సో ఇది మీరు ఎలా తీసుకుంటారంటే మీ ఎంత వెడల్పు ఉంటుందో మీ బ్లౌజ్ వెడల్పుకి దానికి ఒక ఎక్స్ట్రా 10 ఇంచెస్ యాడ్ చేసుకోండి. సో లూజ్ కోసం కచ్చు కోసం ఎక్స్ట్రా 10 ఇంచెస్ యాడ్ చేసి బై 4 వేసుకొని మీరు మెజర్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి నాది 7.5 ఉంది. ఇక నేను 7.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అలాగే షోల్డర్ లెంత్ ఎంత ఉంటుందో ఆర్మ్ హోల్ కూడా అంతే ఉంటుంది కదా. సో దీన్ని కూడా నేను 7.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. సో మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవడానికి ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ మనం ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ని రౌండ్ తీసుకోవాలి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను చెస్ట్ లెంత్ని మార్క్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 9 ఇంచెస్కి నేను ఇంకొక 3 ఇంచెస్ యాడ్ చేసుకొని 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. సో మీకు చెస్ట్ లెంత్ కూడా ఎంత వస్తుందో దానికి డివైడెడ్ బై 4 వేసుకొని క్యాల్కులేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను షోల్డర్స్ మార్క్ చేసుకుంటున్నాను. దీనికోసం నాది షోల్డర్ లెంత్ వచ్చేసి 7.5 కదా, ఈ 7.5లో నేను షోల్డర్స్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నెక్ కోసం 4.5 ఇంచెస్ వదిలిపెట్టుకుంటున్నాను. మీరు షోల్డర్స్ వచ్చేసి 2.5, 3.5 కూడా తీసుకోవచ్చు. మీకు తక్కువగా కావాలి అనుకుంటే 2.5, 2 కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఎందుకు తీసుకుంటున్నానంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ పోయి 2.5 ఇంచెస్ వస్తుంది. అలాగే ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఈ 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇలా మనం ఒక స్క్వేర్ షేప్లో డ్రా చేసి నెక్ని మనం రౌండ్ తీసుకోవాలి. మీరు నెక్ పొడవు వచ్చేసి 3.5 తీసుకోవచ్చు, 4 కూడా తీసుకోవచ్చు. అలాగే మీరు 2.5 కూడా తీసుకోవచ్చు. సో మీకు కొంచెం డీప్గా కావాలి అనుకుంటే 3.5, 4 తీసుకోండి. లేదు మాకు నెక్ దగ్గరికి కరెక్ట్గా కావాలి అనుకుంటే మీరు 3 తీసుకోండి. ఇలా నెక్ రౌండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మనకు బోట్ నెక్ ఎప్పుడైనా కూడా షోల్డర్స్ దగ్గర క్రాస్గా ఉంటుంది కదా, అందుకే మనం బోట్ నెక్ ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని షోల్డర్స్ క్రాస్గా కట్ చేసుకోవాలి. సో ఇలా మనం ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ నెక్ కూడా సేమ్ తీసుకుంటున్నానండి. సేమ్ నెక్ తీసుకొని నాకు బ్యాక్ మొత్తం నేను బటన్స్ పెట్టుకుంటాను. సో ఫుల్ లెంత్ బటన్స్ వచ్చేస్తాయి బ్యాక్ సైడ్. ఒకవేళ మీకు బ్యాక్ కొంచెం డీప్గా కావాలి అన్నా కూడా మీరు కట్ చేసుకోవచ్చు. సో నేను ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ కూడా సేమ్ నెక్ అంతే మెజర్మెంట్స్ తోటి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుంటాం కదా, ఇందులో నుండి నేను ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మళ్ళీ మనం హ్యాండ్స్ దగ్గర చెస్ట్ డాట్ ఇవన్నీ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనం ఈ మార్కింగ్ చేసుకున్న దాన్నే మనం ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ దగ్గర మనం ఇక్కడ వచ్చేసి మనం 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్స్ దగ్గర అండి, మనకి ఫ్రంట్ హ్యాండ్స్ ఎప్పుడైనా కూడా 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి కదా.
సో ఇలా మార్క్ చేసుకొని మనం దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకుంటున్నాను డాట్ కోసం. సో దీనికోసం ఏంటి అంటే షోల్డర్స్ దగ్గర నుండి నేను మార్క్ చేసుకుంటున్నాను అండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, సో ఇలా పెట్టేసుకొని 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది నాకు తెలిసి చెస్ట్ పాయింట్ అనేది అందరికీ 9 to 10 లోపే ఉంటుందండి. ఒకసారి మీరు మెజర్ చేసుకొని మార్క్ చేసుకోండి. అలాగే నేను కింది సైడ్ వచ్చేసి 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్కి మీరు ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకుంటారో దీనికి కూడా అలానే తీసేసుకోండి. అలాగే ఇటు సైడ్ 1/2 ఇంచ్, అటు సైడ్ 1/2 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టేసుకొని నేను మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ హ్యాండ్ రౌండ్ తిరుగుతుంది కదా, అక్కడ నుండి కూడా మనం ఒక మార్క్ చేసుకోవాలి అండి. సో ఇలా మనకి ఎక్కడైతే హ్యాండ్ అనేది రౌండ్ తిరుగుతుందో సో అక్కడి నుండి మనం ఇంకొక మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంతకుముందు 1/2 ఇంచ్ లోపలికి తీసుకున్నాను కదా, దాన్ని నేను కట్ చేసుకుంటున్నాను. సో అంతే అండి, చాలా ఈజీగా మనం బోట్ నెక్ అనేది కట్ చేసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్ కంటే కూడా బోట్ నెక్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి చాలా ఈజీ. మనకి నార్మల్ బ్లౌజ్ ఏంటి అంటే షేప్ కరెక్ట్గా రావాలి, సో అన్నీ కరెక్ట్గా ఉండాలి కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. సో దీనికోసం నేను 4 ఫోల్డ్స్ చేసుకుంటున్నాను క్లాత్ని. ఇలా 4 ఫోల్డ్స్ చేసుకొని నేను మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. సో హ్యాండ్స్ పొడవు వచ్చేసి నేను 9 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా నా హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్. సో ఇక్కడ నేను 9 ఇంచెస్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఇంకొక 2 ఇంచెస్ నేను బార్డర్ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను బార్డర్కి లైనింగ్ క్లాత్ వేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుంటున్నాను, 7.5 కదా. సో 7.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. సో మనం ఆర్మ్ హోల్ షేప్ తీసుకుంటాం కదా, సో దానికోసం నేను ఇక్కడ 7.5 దగ్గర నుండి ఒక 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని డైరెక్ట్గా ఇలా డ్రా చేసుకుంటే మనకి ఏంటి అంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే నాది హ్యాండ్ కింద వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్. సో నేను ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ 2 మార్క్స్ని కలుపుకోవాలి స్కేల్ తోటి. సో ఇలా మనం మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం, నాకు క్లాత్ లేదండి, సో నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం జాయింట్ చేసుకున్నాను క్లాత్ని. సో నేను అది వీడియోలో చూపించలేదు, కాకపోతే నేను ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ క్లాత్ని జాయింట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఈ హ్యాండ్స్ని. ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ మాత్రమే నేను తీసుకున్నాను, కాకపోతే తర్వాత నేను ఒక 2 ఇంచెస్ని అటాచ్ చేసుకున్నాను క్లాత్. సో ఇది మనకి హ్యాండ్స్. ఇప్పుడు మనం మనకి ఫ్రంట్ సైడ్ వచ్చే వాటిని కొంచెం లోతుగా తీసుకోవాలి కదా, సో దానికోసం ఇలా 1/2 ఇంచ్ లోతుగా తీసుకొని కట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ సైడ్ వచ్చే వాటిని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి గుర్తుండడానికి ఒక చిన్న డాట్ లాగా పెట్టుకోండి. సో ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు ఏంటి అంటే కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా కుట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సో దీనికోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి బార్డర్ వచ్చిందండి, నేను ఫస్ట్ ఆ బార్డర్ని తీసేసుకుంటున్నాను. బార్డర్ తీసేసి కట్ చేసుకుంటున్నాను. ఈ బార్డర్ని నేను ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే తర్వాత స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ని ఫోల్డ్స్ చేసి కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూడండి, ఇలా ఫోల్డ్ చేసి 2 ఒకేసారి పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. సో 2 ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. సో ఇంతకుముందు బార్డర్ ఉంటే ఏంటి అంటే నాకు అది ఎటు కాకుండా వచ్చింది, సో అందుకే నేను దాన్ని కట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు కావాలి అంటే మీరు బార్డర్ పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మనం మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. సో మనం ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి.
సో ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ అయ్యాక ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రం కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను బెల్ట్ బ్లౌజ్ అని చెప్పాను కదా, సో దానికోసం నేను బెల్ట్ని కట్ చేసుకుంటాను. సో దానికోసం ఏంటి అంటే మనం ఫ్రంట్ పార్ట్ ఇలా డబుల్ ఫోల్డ్స్ చేసుకొని ఇది ఎంత ఉందో మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఇది 12 inches ఉంది చూడండి. సో ఇప్పుడు మనం ఈ 12 inches దగ్గర మార్క్ పెట్టుకొని మనం ఈ బెల్ట్ని కట్ చేసుకోవాలి. సో నేను పొడవు వచ్చేసి 4 inches పెట్టుకుంటున్నాను ఒక సైడ్ వచ్చేసి, అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి 3 inches పెట్టుకుంటున్నాను. అంటే ఇలా మనం డబుల్ ఫోల్డ్ చేసి బెల్ట్ను కూడా డబుల్ ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలండి. సో ఇలా అలాగే మిడిల్లో కూడా మీరు 3.5 పెట్టుకోండి. సో ఇలా చేస్తే ఏంటి అంటే ఒక షేప్ అనేది వస్తుంది బెల్ట్కి. సో చూడ్డానికి కూడా లుకింగ్ బాగుంటుంది నార్మల్గా కంటే, ఇలా షేప్ వస్తే ఏంటి అంటే కొంచెం నీట్గా కనబడుతుంది కదా. సో అందుకే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవడమే. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ క్లాత్ని 2 fold double fold చేసి కట్ చేసుకున్నానండి. సో మీరు అది గుర్తుపెట్టుకోండి, సింగిల్గా కట్ చేస్తే ఏంటి అంటే మనకు అది రాదు. సో అందుకే మీరు ఎప్పుడైనా కూడా డబుల్ ఫోల్డ్స్ చేసి కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మన బెల్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఇది అండి ఈరోజు కటింగ్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకు అర్థమైందని కూడా అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.